ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ విచారణకు తాను హాజరు కాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందువల్ల విచారణకు రాలేనంటూ తెలిపారు కవిత. తనను ఇంటి దగ్గరే విచారించాలని గత ఏడాది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసుల్లో క్లారిటీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక గతంలో కూడా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు కవిత ఈడీ ఎదుట 5 సార్లు హాజరయ్యారు. చివరిసారిగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు 27 గంటల పాటు విచారించారు. మార్చి 11, 16, 19, 20, 21 తేదీల్లో ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు అప్పట్లో రికార్డ్ చేశారు. ఆ సమయంలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి సమర్పించారు. 2022 డిసెంబర్లో సీబీఐ మొదటిసారి కవితను విచారించింది. ఇక గతంలో చూసుకుంటే అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యతో కలిసిన కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఆయన అప్రూవర్ గా మారిపోయారు. ఇప్పటికే సౌత్ గ్రూప్ తరపున శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్స్ గా మారిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈడీ విచారణకు హాజరు కాలనంటూ లేఖ రాశారు కదా కవిత, ఈడీ ఇప్పటి వరకు స్పందించిందా, ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఎస్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరొకసారి దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేసి విచారించి ఇప్పటికే చార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి ఈడీ అధికారులు తాజాగా మరొకసారి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ కూడా కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ కవిత నిన్న సాయంత్రం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత వెంటనే కవిత ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా ఒక సమాచారాన్ని అందించింది. ఈరోజు విచారణకు హాజరు కాలేను, ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ కూడా కవిత మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అధికారులు కవితకు ఇప్పుడు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం గతంలో చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ చెందినటువంటి అనేక మందిని సభ్యులని అరెస్ట్ చేశారు, వారందరినీ కూడా విచారించారు. ఇందులో భాగంగానే కవితపై కూడా గతంలో ఈడీ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు. మరోవైపు సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి చార్జ్షీట్లో అనేక సార్లు కూడా ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ప్రస్తావించినటువంటి తీరు కూడా మనం చూసాం. తాజాగా గత సంవత్సరంలో మార్చిలోనే ఏకంగా 3 సార్లు, అదేవిధంగా మనం చూడొచ్చు, ఒకసారి మార్చి 16 తారీఖు కావచ్చు, మార్చి 20 తారీఖు, మార్చి 21 తారీఖు, 3 సార్లు కూడా దాదాపు 27 గంటల పాటు కవితను విచారించి సెక్షన్ 50 కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కవితను విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇండో స్పిరిట్ లో సంబంధించిన వాటాలు, సౌత్ గ్రూప్ సంబంధించిన 100 కోట్ల ముడుపులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, నూతన మద్యం పాలసీ విధానాలు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా కవిత దగ్గర సెక్షన్ 50 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కవిత స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు గతంలో నమోదు చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈడీ అధికారులు పదే పదే విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒక మహిళను ఈడీ అధికారులు నేరుగా విచారించడం ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లకు విరుద్ధంగా ఉంది. 160 స్టేట్మెంట్ పేరుతో పదే పదే ఒక మహిళను విచారణ పేరుతో మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం ఈడీ అధికారులు చేస్తుంది. విచారణ పేరుతో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా తనని న్యాయవాదుల సమక్షంలో సీసీటీవీ కెమెరాల నిఘా సమక్షంలో తాను విచారించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా గతంలో గత ఏడాది క్రితమే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై గతంలో విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈడీ అధికారులకు, అదేవిధంగా కొంతమంది రెస్పాండెంట్స్ అందరికీ కూడా ఈడీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేసింది కవిత. ఖచ్చితంగా ఈడీ విచారణకు తాను హాజరు కాలేను, ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు విచారణకు మాత్రం తాను
తాను హాజరు కాలేనంటూ కూడా కవిత మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం అందించింది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్ళీ ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మరోవైపు ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈడీ విచారించారు కానీ వ్యక్తి అరెస్ట్ చేయకుండా తాత్పర్యం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఈ కావాలనే తమపై అంటే తన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టి కల్పించడానికే మళ్ళీ విచారణ పేరుతో తెరదీశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో ఈడీ అధికారులు ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కవిత రాసిన మెయిల్ కి ఇప్పటివరకైతే ఈడీ అధికారులు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి తదుపరి చర్యలు మళ్ళీ నోటీసులు జారీ చేస్తారా లేదా అని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.